బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యన అన్నారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా నిలుస్తుందని, బీసీలు టీడీపీకి వెన్నుముక్క లాంటి వారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలకు ఆదరణ పథకం ద్వారా వృత్తి పనిముట్లను అందించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలను ఓటు బ్యాంకుగా చూడటం తప్ప వారి సంక్షేమానికి చేసిందేమీ లేదని ఆయన తెలిపారు. 56 కార్పొరేషన్లు పెట్టిన జగన్ బీసీ కులాలకు రావాల్సిన లోన్లు ఇవ్వకుండా మోసం చేయడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం రావడం తథ్యమని, కొండపి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా స్వామిని అధిక మెజార్టీతో గెలిపించారని, ఎంపీగా మాగుంట రాఘవరెడ్డిని గెలిపించారని దామచర్ల పిలుపునిచ్చారు. అయితే ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలంలోని మాలపాడు పంచాయతీ చెంచుపాలెం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సందర్భంగా వారిని ఉద్దేశించి దామచర్ల సత్య మాట్లాడారు. రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించడం కూడా రేపు రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ ప్రభుత్వం తీసుకోబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. 50 సంవత్సరాలు నిండిన బీసీలందరికీ 4,000 రూపాయల పెన్షన్ కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఈరోజు చట్టసభలో 33% రిజర్వేషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది. స్థానిక సంస్థల్లో